ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కుపై మెగా ర్యాలీ నిర్వహించారు. ఓటీఎస్ గురించి లబ్ధిదారులకు ఉన్న అపోహలను తొలగించి తగిన అవగాహన కల్పించాలన్న ఆలోచనలతో మెగా ర్యాలీ నిర్వహించినట్లు హనుమంతునిపాడు మండలం సీతారాంపురం పంచాయతీ కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అశోక్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా గృహ లబ్ధిదారులకు బ్యాంకు రుణం పొందే అవకాశం ఉందని తెలియజేశారు. ఇప్పటి వరకు సీతారాంపురం సచివాలయం పరిధిలో జగనన్న సంపూర్ణ గృహాలకు రిజిస్ట్రేషన్ కు 155 అర్జీలు రాగా అందులో ముగ్గురు పూర్తిగా డబ్బులు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఇది చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల ఈరోజు ఓటీఎస్ 110 సెటిల్మెంట్ ప్రోగ్రామ్ గురించి మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. టోటల్ మన సీతారాంపురం సచివాలయం మొత్తానికి 155 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతానికి ముగ్గురు మాత్రం పేమెంట్ చేశారు. దీని గురించి ఎందుకో మిగతా వాళ్ళు కడతాయినా కడతాము లేకపోతే ఇంకోటి అని భయంతో ఉన్నారు. ఇది క్లియర్ కట్గా ఆడ పాతవి మనం ఎప్పుడైతే మనకున్న మీ పేరు మీద ఉన్న లయబిలిటీస్ ఏవి ఉన్నాయి అవి మీరు కడితే క్లియర్ చేసుకుంటే, ఇంకా తక్కువ డబ్బులకి క్లియర్ చేసుకుంటే మీకు సంపూర్ణంగా పట్టా వస్తుంది. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఏ రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీని అందరూ తొందరగా క్లియర్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంకా మేము ఈరోజు కూడా ర్యాలీ చేయడం జరిగింది. అందరూ సోమవారం మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో కట్టాము అని చెప్పి మనకు అస్యూరెన్స్ ఇచ్చారు. వీలైన తొందరగా క్లియర్ చేయాలి.